రామ జన్మభూమిలో ప్రస్తుతం మనం ఉన్నాం. అయోధ్యలో అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగబోతోంది. సో ఒక్కసారి మీకు ఈ ఆలయ నిర్మాణం ఎలా జరుగుతోంది అనేది చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు కనబడుతోంది ప్రకోట అని వీళ్ళు విభజిస్తున్నారు. ఏదైతే బయట ఈ రకంగా గోడ కనిపిస్తోందో ఈ గోడ నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది. దీన్ని బాహ్య ప్రకోట అంటారు. దీనికి సంబంధించి ఒక మూడు ద్వారాల వరకు ఉంటాయి. తూర్పు ద్వారం గుండా మాత్రమే ఈ ఎంట్రీ పాయింట్ అనేది ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. బయట ప్రజలందరికీ కూడా ఈ తూర్పు ద్వారం గుండా కూడా లోపలికి అనుమతిస్తారు. అదేవిధంగా ఈ మొత్తం గోడ ఏదైతే ఉందో ఇది ఒక రక్షణ వ్యవస్థలా కూడా యాక్ట్ చేయబోతోంది. సెక్యూరిటీ సిస్టమ్ కోసం అని చెప్పి ఈ బాహ్య ప్రాకారం మొత్తం కూడా సెక్యూరిటీ కూడా ఉండబోతున్న పరిస్థితి. సో ఈ బాహ్య ప్రాకారం దాటగానే మనకి ఆలయాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఉపాలయాలు. ఏదైతే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందో ఇది ఒక ఉపాలయం. సీతా రసోయి, అన్నపూర్ణ దేవి గుడి, అదేవిధంగా పలు ప్రధాన ఆలయాలు ఏదైతే ఉపాలయాలుగా ఉంటాయో అవన్నీ కూడా మనకి ఈ చుట్టూ బాహ్య ప్రాకారం లోపల చుట్టూ కూడా రాబోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకి కనిపిస్తున్నది ప్రధాన ఆలయం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన ఆలయం మొత్తం అష్టభుజి ఆకారంలో ఉంటుంది. గర్భాలయంలో బాలరామచంద్రుడిని ఉంచుతారు. బాలరామచంద్రుడి విగ్రహ నిర్మాణం ఇప్పటికే కూడా పూర్తయిపోయింది. ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రాణప్రతిష్ఠ మాత్రం జరగాల్సి ఉంది. ప్రాణప్రతిష్ఠ మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంతా కూడా జరగబోతోంది. సో ఇది అష్టభుజి ఆకారంలో ఉంటుంది. మొత్తం మూడు అంతస్తుల్లో ఈ ప్రధాన ఆలయ నిర్మాణం మొత్తం కూడా జరుగుతోంది. సో అటు రక్షణ పరంగా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా ఎక్కువ మంది భక్తులు వస్తే వాళ్ళందరినీ సక్రమంగా క్యూ పద్ధతిలో పంపే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే తిరుపతి స్థాయిలో సెక్యూరిటీ ఉండేలాగా ఈ బాహ్య ప్రాకారం మొత్తం కూడా ఫోర్స్ చేతిలోకి వెళ్ళబోతోంది. యూపీకి సంబంధించి ప్రధానమైన ఒక విభాగాన్ని ఎస్పీజీని ఏర్పాటు చేశారు. ఆ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ మొత్తం సెక్యూరిటీ కూడా ఉండబోతోంది. ఏదైతే తూర్పు ద్వారం గుండా భక్తులు ఎంటర్ కాగానే దర్శనానికి వెళ్లే విధంగా ఒక క్యూ లైన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక మాట ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి, ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకప్పుడు సరయూ నది ప్రవహించేది అని కూడా చెప్తారు. సో సరయూ నది ప్రవహించేది కాబట్టి ఈ సాయిల్ మొత్తం, ఈ మట్టి మొత్తం చాలా వదులుగా ఇసుకతో నిండి ఉండేదట. అందుకోసం అని చెప్పి ఈ టెంపుల్ నిర్మాణంలో ప్రధానంగా ఏం చేశారంటే 15 మీటర్ల లోతుకి తవ్వి ఆ మొత్తం మట్టిని అంతటిని కూడా తొలగించారు. తొలగించి ఒక ప్రత్యేకమైన మట్టిని సిల్ట్ లాగా తయారు చేసి 15 మీటర్ల పొడవునా కూడా వాటిని నింపుకుంటూ వచ్చారు. అప్పుడు పునాది వేసి ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది, ఈ ఆలయం మొత్తం ఎక్కడా కూడా ఇనుము అనేది ఉపయోగించలేదు. పూర్తిగా రాతితోటి, శిలలతోటి మాత్రమే దీని నిర్మాణం జరిగింది. ఇనుము కనుక ఉపయోగిస్తే కేవలం 100 ఏళ్ళు మాత్రమే దాని పరిమితి ఉంటుంది. ఇలాంటి శిలల్ని కనుక ఉపయోగిస్తే 1000 ఏళ్ల వరకు కూడా ఎటువంటి విధంగా చెక్కు చెదరకుండా ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈవెన్ భూకంపాలు వచ్చినప్పటికీ కూడా చరిత్రలో అయోధ్యలో హయ్యెస్ట్ భూకంపం ఎంతైతే వచ్చిందో, ఏ స్థాయిలో అయితే వచ్చిందో దానికి 2-3 ఇంతలు ఎక్కువ స్థాయిని తీసుకుని దాన్ని కూడా తట్టుకునేటట్టుగా కూడా ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ప్రధానంగా మనం ప్రధాన ఆలయం గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఒకసారి మనం లోపల కూడా వెళ్దాం. ఏ శిలలని ఉపయోగించారు లోపల, అదేవిధంగా కేవలం శిలలతోటి ఎటువంటి ఇనుము లేకుండా నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.